చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది ముందు చికెన్ ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చికెన్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కిలో చికెన్ కి 3/4 కప్పు కారం, ఒక 1/2 కప్పు సాల్ట్, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం యాలక్క 3 యాలకులు, కొంచెం లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 1/2 కప్పు ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ వేయించుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేస్తాం, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నారు ఇందులో. ఆవాలు, జీలకర్ర, వేగిపోయాయి. వీటిని పక్కన తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాం. ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం చికెన్ వేసుకొని వేపుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు దీనిలో చికెన్ వేసుకుందాం. ఇది మనం చికెన్ పికిల్ కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముక్క మెత్తబడింది, ఇంకా ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూసారుగా ఆయిల్ కూడా అంతా పక్కకు వచ్చేసింది. ముక్కలన్నీ బాగా వేగిపోయాయి, గోల్డ్ కలర్లోకి వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ప్లేట్లో తీద్దాం.
మనం ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయిస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి వేయించుకునేటప్పుడు. ఇప్పుడు మనం పట్టించుకున్న మసాలా పొడి వేసుకుంది. ఇందాక మీకు చెప్పలేదు ధనియాల పొడి నాకు విడిగా ఉంది ఇంట్లో, అందుకని విడిగా వాడుకుంటున్నా. ఇప్పుడు దీనిలోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఈ కొంచెం వేగిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలపెట్టుకుందాం. ఇంత కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత దీనిలో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇది కొంతసేపు మసాలా ఆయిల్లో ఉడికితే ముక్కకు పట్టింది మసాలా అంతా. పికిల్ పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం కలుపుకుందాం.
ఒక చిన్న సైజు 4 నిమ్మకాయలు తీసుకున్నా నేను. పెద్ద సైజు అయితే 2 సరిపోతున్నాయి. ఇప్పుడు మనం ఈ పికిల్ని బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్ తోటి మీరు కూడా ట్రై చేయండి. నాకు ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఫర్దర్ నోటిఫికేషన్ అనుకోండి. థ్యాంక్ యూ. మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. జై హింద్.